ఇటు పోషకతత్వాల పరంగా అటు రుచిపరంగా ఇటు ఆరోగ్యపరంగా ఇలాగా అన్నిట్లోనూ మీటిగా ఉండేటటువంటి కొన్ని ఆకుకూరలు ఉంటాయి ఇలాంటి వాటిలో అతి ముఖ్యమైనది కొత్తిమీర కొత్తిమీర గురించి చెప్పాల్సి వస్తే వ్యాధుల పాలిట కత్తి అని చెప్పొచ్చు ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ మురళి మనోహర్ ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం కొత్తిమీర ఔషధ విలువలు ప్రత్యేకతలు వీటిని మనం తెలుసుకుందాం చూడండి కొత్తిమీర అంటే ఏమిటి అంటే ధనియాలని మొలకెత్తిస్తే వచ్చేటటువంటి టెండర్ ప్లాంట్ ఇది మనం కుండీలలో పెంచుకుంటూనే ఉంటాం అలాగే ఏ కాస్త జాగా ఉన్నా కానీ ధనియాలు చల్లితే చక్కటి ఆ కొత్తిమీర తాలూకు ఆ మొక్క వస్తుంది ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర ప్రత్యేకత ఏంటంటే ధనియాల అభావంలో అంటే ధనియాలు ఒకవేళ దొరకకపోయినా దీన్ని వాడుకోవచ్చు ఇది దొరకకపోతే ధనియాలు వాడుకోవచ్చు కానీ ఇది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆరోగ్యరీత్యా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ధనియాల్లో ఉండేటువంటి అన్ని మంచి గుణాలు ఈ ఆకులో ఉంటాయి కొత్తిమీర తోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు అమోఘమైన రుచిగా ఉంటుంది క్యాలరీలు తక్కువ ఉంటాయి అలాగే ఇంకా అనేక రూపాలలో దీన్ని వాడుకోవచ్చు కొత్తిమీర ప్రత్యేకత ఏంటంటే కడుపులో మంటను తగ్గిస్తుంది అలాగే పైచ్యాన్ని తగ్గిస్తుంది ప్రధానంగా కొంతమంది పుల్లటి పుల్లటితో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఇది ఒక రామబాణలా పనిచేస్తుంది అలాగే ఎండాకాలం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య దప్పిక అలాంటి దప్పికని తీరుస్తుంది నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు మధ్యకి కలిపి తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు అలాగే వాంతుల్ని వికారాలను కూడా ఇది అరికడుతుంది అంతేనా మూత్రంలో మంటతో బాధపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం కింద పనిచేస్తుంది మూత్రాన్ని జారీ చేస్తుంది ఇంకా ప్రధానంగా రక్తస్రావాలు లాంటివి జరుగుతూ ఉంటే ఒక మంచి ఆహార ఔషధం కింద ఇది పనిచేస్తుంది ముక్కు నుంచి రక్తం ఉన్నా అలాగే మూత్రంలో రక్తం కనిపిస్తున్నా ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఉపయోగపడుతుంది సరే ప్రత్యేకంగా కొత్తిమీర తోటి వైద్యపరమైనటువంటి ఉపయోగాలు ఏంటి ఇది మనం తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పంటి పోటు గురించి ఈ పంటిపోటు అనేది నిజానికి కొంతమందిని గుండెపోటు కంటే ఎక్కువ బాధిస్తుంది దీన్ని ఒక మెడికల్ ఎమర్జెన్సీ లాగా తగ్గించుకోవాలి దీనికి సింపుల్గా మీకు ఉపయోగపడేది కొత్తిమీర కొత్తిమీర ఆకుల్ని నోట్లో పెట్టుకొని పాన్ నమిలినట్టుగా నమిలి ఆ రసం మింగుతూ ఉండండి దీంతో పంటి నొప్పి తగ్గుతుంది ఇంకొక వేరియేషన్ ఏంటంటే కొత్తిమీరని దంచి రసం తీసి ఆ రసాన్ని ముందు పుక్కిటబట్టి ఉమ్మేసి ఆ తర్వాత రసాన్ని లోపలికి తాగాలి దీంతో కూడా పుప్పి పన్ను బాధ తగ్గుతుంది ఇంకొకటి చాలామందికి వేడి వల్ల అసహనం వల్ల నిద్ర పట్టదు ఇలాంటప్పుడు ఇన్సామినియాన్ని తగ్గించుకోవటానికి తిరిగి చక్కటి నిద్రను సొంతం చేసుకోవడానికి కొత్తిమీర మీకు ఉపయోగపడుతుంది కొత్తిమీర ఆకుల్ని నూరి కుంకుడుకాయ అంత సైజులో చేసి నీడలో ఆరబెట్టుకొని వాటిని లోపలికి తీసుకుంటూ ఉండాలి రోజు ఇలా వేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది చక్కటి కమ్మటి నిద్ర పడుతుంది ఇంకోటి మెయిన్గా చెప్పుకున్నాం కదా ఈ ఎండాకాలం ఎక్కువ మందిని చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం ఇదే ముక్కు నుంచి రక్తం కారుతూ ఉండటం ఎపిస్టాక్సిస్ అంటారు ఆయుర్వేదంలో నాసాగత రక్తపిత్తం అని పేరు ఇలాంటప్పుడు ఆ ముక్కు నుంచి రక్తం కాటుతున్నప్పుడు రోజు రెండు లేదా మూడు చుక్కలు కొత్తిమీర ఆకుల రసాన్ని ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవాలి దీంతో ముక్కు నుంచి రక్తం కావడం అనేది తాగుతుంది ఎట్లా వేసుకుంటారు వాడేసిన డ్రాపర్తో వేసుకోవచ్చు ఇంక్ ఫిల్లర్తో వేసుకోవచ్చు ఏది లేకపోతే జస్ట్ గుడ్డను తడిపి ముక్కులో పిండవచ్చు ఇలాగా ఈ రసంలో పంచదార కలిపి లోపలికి కూడా తీసుకున్నాను అనుకోండి ఎలాంటి రక్తస్రావాలైనా కానీ మంచి ఫలితం కనిపిస్తుంది ఇంకోటి కంప్యూటర్లు అవి చూసి చాలామందిని ఈ కంప్యూటర్లు బాగా వాడటం వల్ల వచ్చే ఇబ్బంది అలాగే బాగా సెల్ ఫోన్స్ చూడటం వల్ల కూడా వస్తున్న ఇబ్బంది ఏంటంటే కళ్ళు ఎర్రబడటం రెండు రెడ్ ఐ సిండ్రోమ్ని తగ్గించుకోవడానికి కొత్తిమీర ఉపయోగపడుతుంది కొత్తిమీర రసానికి ఆవుపాలన కానీ చనుబాలను కానీ కలిపి కళ్ళల్లో ఐ డ్రాప్స్ కింద వేసుకోవాలి అయితే పర్ఫెక్ట్ జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే రిస్క్ ఉంటుంది కళ్ళు కదా ఇలాగా పూర్తిస్థాయి జాతరలతో కనుక దీన్ని కంట్రోల్ టాప్స్లో వేసుకుని తర్వాత మళ్ళీ చన్నెలతో కడుక్కుంటూ ఉంటే ఐ రెడ్నెస్ ఇరిటేషను ఇలాంటివి తగ్గుతాయి ఇలాగా ఈ కొత్తిమీర అనేది ఒక చక్కటి ఆహార ఔషధం కింద మీకు ఉపయోగపడుతుంది అనేక సమస్యను తగ్గించుకోవటానికి దీన్ని మీరు వాడుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవటంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు పది మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని మీ సర్కిస్తో షేర్ చేసుకోండి చతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ చతం వసంతాలు వంద శరతుళ్ళు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతో జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిట్ కీప్ స్మైలింగ్ స్టే సేఫ్ లవ్ యూ ఆల్ శుభం